బీచ్ రోడ్ క్యాన్సర్ వాక్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన వాక్ జరిగింది. స్థానిక రామకృష్ణ బీచ్ వద్ద నున్న కాళీమాత గుడి దగ్గర నుండి వాయే ఎంసీఏ వరకు జరిగిన క్యాన్సర్ అవగాహన వాక్లో పద్మశ్రీ డాక్టర్ ఎస్వి ఆదినారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అధ్యయనాలు ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచవలసిన ఆవశ్యకత మరియు బాధ్యత మరియు క్యాన్సర్ను అరికట్టే వ్యూహ ప్రక్రియలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ క్యాన్సర్ అవగాహన వాక్లో వివిధ సంస్థల నుండి 1000 మంది పాల్గొనటం జరిగినది. మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారం అందించిన ప్రతివారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ చాలా స్వచ్ఛంద సంస్థలతోని ప్రొఫెషనల్ బాడీస్తో కలిపి ఈరోజు ఈ క్యాన్సర్ అవగాహన ర్యాలీ అనేది నిర్వర్తిస్తున్నాము. ఎందుకంటే క్యాన్సర్ గురించి ప్రజలకి ప్రభుత్వానికి అవగాహన కలిగించడం కోసం, ఎంత పెద్ద ప్రాబ్లం మన ముందుందో తెలియజేయడం కోసం, దీనికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని తెలియజేయడం కోసమే ఈ అవగాహన నిర్వర్తిస్తున్నాము. 30% క్యాన్సర్ మరణాలను పూర్తిగా నివారించవచ్చు. 30% తొలిదశల్లో గుర్తిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా పూర్తి ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు అందుబాటులోనే ఉంది అని తెలియజేయడం కోసం, అలాగనే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ అంతమంది రకాలైన ప్రజలకు కూడా క్యాన్సర్ నివారణ చికిత్స విధానాలు అందుబాటులోకి తీసుకురావాలని గవర్నమెంట్కి పిలుపునిస్తూ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ దినం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందజేసినట్లయితే చాలా ముఖ్యం, చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని మేము. VizagVision ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.